సో ఇన్ ప్రీవియస్ లెక్చర్స్లోని మనం డిఫరెంట్ టర్మ్స్ చూసాము. కరెంట్ అంటే ఎసెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెట్స్, కరెంట్ ఎసెట్స్, నాన్ కరెంట్ ఎసెట్స్ అని, టాంజిబుల్ ఎసెట్స్, ఇంటాంజిబుల్ ఎసెట్స్ అని, ఆపరేటింగ్ ఎసెట్స్, నాన్ ఆపరేటింగ్ ఎసెట్స్ అని, అలాగే లైబిలిటీస్లోని కరెంట్ లైబిలిటీస్, నాన్ కరెంట్ లైబిలిటీస్ అని చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ చూద్దాము ఇన్ అకౌంటింగ్లోని. క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఏంటండి? ఎన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ఓనర్ ఆర్ ఇన్ ద ఫర్మ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్. సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఓనర్ ఏదైతే ఇనిషియేటింగ్ అమౌంట్ పెడతారో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాన్ని ఏమంటారు? క్యాపిటల్ అంటారు. హియర్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ఓనర్ ఇన్ ద ఫర్మ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాష్ రూపంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆర్ అసెట్స్ రూపంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. హియర్ ఇట్ మే బీ ఎ బ్రాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ బై ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. Entity capital is an obligation and a claim on the assets of business. Therefore, shown as a capital on the liability side of the balance sheet. So, మనకి బ్యాలెన్స్ షీట్లోని రైట్ సైడ్ ఏముంటుందండి, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. సో క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఓనరు, అది ఎటువైపు కనబడుతుంది? మనకి బ్యాలెన్స్ షీట్లోని లయబిలిటీ సైడ్ ఉంటుంది. బికాస్ యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ క్యాపిటల్, బిజినెస్ ఎంటిటీ క్యాపిటల్ ప్రకారము ఏ ఓనర్ ఈ సెపరేటెడ్ ఫ్రమ్ ద బిజినెస్ ఎంటిటీ. సో ఓనర్ ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడో అది ఆ బిజినెస్కి లయబిలిటీ సైడ్ కిందకి వస్తుంది. కాబట్టి క్యాపిటల్ షుడ్ బి షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్ ఈ షోన్ ఆన్ ద విచ్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్? లెఫ్ట్ సైడ్. ఓకే, లయబిలిటీ సైడ్ చూపిస్తారు క్యాపిటల్. సో హియర్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ బై ద ఓనర్ ఇన్ ద ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ ఆర్ ద టోటల్ రెవెన్యూ ఫ్రమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సోల్డ్ ఆర్ ప్రొవైడెడ్ టు ద కస్టమర్స్. సో గూడ్స్ ఏవైతే సోల్డ్ చేస్తే మనకి వచ్చిన అమౌంట్ ఉందో, మొత్తం మన బిజినెస్లోని ఉన్నటువంటి గూడ్స్ అంటే ఇక్కడ వస్తువులు. ఓకేనా, వస్తువులు మొత్తం అమ్మితే మనకి ఎంత రెవెన్యూ వచ్చిందో టోటల్ రెవెన్యూ. లేదా సర్వీసెస్, కొన్ని బిజినెస్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్, రెస్టారెంట్స్ తీసుకుంటే దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్, రైట్? అదే మోర్ సూపర్ మార్కెట్, ఇంకేమైనా పెద్ద పెద్ద మార్కెట్స్ లేకపోతే షాప్స్ తీసుకుంటే దే ఆర్ సేల్స్ దేర్ గూడ్స్, రైట్? సో గూడ్స్ సేల్ చేయడం ద్వారా, లేదా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ కంపెనీకి వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని సేల్స్ అంటారు. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద కస్టమర్స్ ఇస్ నథింగ్ బట్ సేల్స్. క్లియర్? ఇక్కడ సేల్స్ మేబీ ఏ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ చదువుకుంటాము. సో ఇక్కడ సేల్స్లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఉంటాయి. క్యాష్ సేల్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. క్యాష్ బుక్ అని, సేల్స్ బుక్ అని, ఎంటిటీ జనరల్ ఎంట్రీ బుక్ అని, పర్చేస్ బుక్ అని, ఇలా ఉంటాయన్నమాట. సో క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, క్రెడిట్ బేస్ మీద మీరు సేల్ చేస్తే దట్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు ది సేల్స్ బుక్. క్లియర్? క్యాష్ సేల్స్, క్యాష్ తీసుకొని మీరు సేల్ చేసిన ఆ డేటా అంతా కూడా ఎందులోకి ఎంటర్ అవుతుందంటే క్యాష్ బుక్లోకి ఎంటర్ అవుతుంది. సో హియర్ దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. క్రెడిట్ సేల్స్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు సేల్స్ బుక్, క్యాష్ సేల్స్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు క్యాష్ బుక్. క్లియర్? క్యాష్ సేల్స్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు క్యాష్ బుక్, క్రెడిట్ సేల్స్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు సేల్స్ బుక్. వీ హ్యావ్ బుక్స్, డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. సేల్స్ బుక్, క్యాష్ బుక్, పర్చేస్ బుక్, ఇంకా జనరల్ ఎంట్రీ బుక్, అలా సెవెరల్ బుక్స్ ఉంటాయండి. సో సేల్స్లో వీ హ్యావ్ టూ టైప్స్, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. అండ్ నెక్స్ట్ రెవెన్యూ. రెవెన్యూ అంటే ఏంటి? సో ఏదైనా ఒక బిజినెస్ అనేది తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని సేల్ చేయడం ద్వారా లేదా ఒక సర్వీసెస్ని ఇవ్వడం ద్వారా ఏదైతే అమౌంట్ జనరేట్ అవుతుందో దాన్ని రెవెన్యూ అంటారు. టోటల్ రెవెన్యూ ఆఫ్ ఎ పర్టికులర్ కంపెనీ ఆర్ ఎ బిజినెస్ ఇస్ నథింగ్ బట్ సేల్స్ అన్నాం, అవునా? సో ఇక్కడ రెవెన్యూ అంటే ఏంటి? ద అమౌంట్ విచ్ ఈస్ జనరేటెడ్ త్రూ సేలింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద కస్టమర్స్, దట్ ఈస్ కాల్డ్ సేల్స్ రెవెన్యూ. క్లియర్? సో గూడ్ని అమ్మితే వచ్చిన రెవెన్యూ అయితే ఉందో, లేదా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే వచ్చిన రెవెన్యూ అయితే ఉందో దాన్ని సేల్స్ రెవెన్యూ అంటారు, సేల్స్ రెవెన్యూ అంటారు. ఇంకా రెవెన్యూ వేరే రకంగా రావచ్చు అనమాట బిజినెస్కి. కమిషన్స్లా రావచ్చు, ఏవైనా ఇంట్రెస్ట్లు అంటే ఎవరికైనా బారోయింగ్స్ ఇస్తే, ఎవరికైనా అప్పులు ఇస్తే దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్లు కానీ, డివిడెండ్స్ కానీ, రాయల్టీస్ కానీ, ఏమైనా రెంట్స్ రిసీవ్, బిజినెస్కి ఏమైనా రెంట్స్ వచ్చినా సరే, ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేషనే. రెవెన్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్. ఓకే, రెవెన్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్. వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ వన్.
revenue is also called income. Okay na? So maniki revenue lo sales revenue ante enti endukante maniki operating revenue ane inko term undanamata. So sales revenue ante enti evaithe products ammidi maniki revenue vachina services ni provide cheyadam vara revenue generate aithe dani sales revenue antaru. లేదా ఒక బిజినెస్ యొక్క ఆపరేషన్స్ డైలీ ఆపరేషన్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని ఆపరేటింగ్ రెవెన్యూ అంటారు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మీన్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కెన్ బీ డిఫైన్డ్ యాజ్ ద ఇన్కమ్ జనరేటెడ్ బై ఎన్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ డైలీ కోర్ బిజినెస్ ఆపరేషన్స్. డైలీ కోర్ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని ఏమంటారు? ఆపరేటింగ్ రెవెన్యూ అంటారు. సో హియర్ సేల్స్ రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ రెవెన్యూ. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబీసీ అనే ఆటోమొబైల్ కంపెనీస్ తీసుకుంటే, ఒక ఆటోమొబైల్ కంపెనీ అనేది దే విల్ మేక్ ద ఆటోమొబైల్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ని తయారు చేస్తుంది, అదేవిధంగా అమ్ముతుంది. సో ఇక్కడ డైలీ ఆపరేషన్స్ ఏంటి? జనరేటింగ్ ద గూడ్, రైట్? అదే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అండ్ సెల్లింగ్ ద ఆటోమొబైల్స్. సో ఇది ఈ ఒక్క పని మాత్రమే డైలీ ఆపరేషన్స్ జరుగుతాయి. సో ఆ విధంగా జనరేట్ అయిన రెవెన్యూని ఏమంటారు? ఆపరేటింగ్ రెవెన్యూ అంటారు. క్లియర్? దిస్ ఈజ్ రెవెన్యూ. సో రెవెన్యూలో మనకి టూ టైప్స్, సేల్స్ రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ రెవెన్యూ. సేల్స్లో అగైన్ వీ హ్యావ్ టూ టైప్స్, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎంత కొంత మనీని మనం స్పెండ్ చేయడం, లేదా మనకి ఏమైనా లయబిలిటీస్, బాధ్యతలు, అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి వాళ్ళు తీర్చే అమౌంట్ని ఏమంటారు? ఎక్స్పెండిచర్ అంటారు, రైట్? సో హియర్ స్పెండింగ్ మనీ ఆర్ ఇన్కరింగ్ ద లయబిలిటీ ఫర్ సమ్ బెనిఫిట్, ఏదైనా ఒక బెనిఫిట్ కోసం మనం ఏంటంటే కనుక ఇన్కరింగ్ లయబిలిటీ ఇన్ ద సెన్స్ మనకి ఇట్స్ లైక్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే తర్వాత మనకి బెనిఫిట్ వస్తుంది దాని ద్వారా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ చేయడం ద్వారా దాని ద్వారా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, స్పెండింగ్ మనీ ఆర్ ఇన్కరింగ్ ద లయబిలిటీ ఫర్ ద సమ్ బెనిఫిట్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ ఈజ్ కాల్డ్ ఎక్స్పెండిచర్. ఓకే, నౌ హియర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ మిషనరీ, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఎక్స్ట్రా ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గూడ్స్ని కొంటారు, అవునా? గూడ్స్ని అమ్మడం కోసం గూడ్స్ని మీరు హోల్సేల్ ప్రైస్ నుంచి కొంటారు. సో పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ టు రీసేల్ ఇట్ అగైన్, దట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, రైట్? అదే అదేవిధంగా ఏదైనా ఒక పెద్ద పెద్ద కంపెనీస్లోనే మిషనరీస్ తీసుకొస్తారు, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఈజ్ ఏ ఎక్స్పెండిచర్. ఎంగైన్ మళ్ళీ ఎక్స్పెండిచర్లో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలుసుకోండి. స్పెండింగ్ మనీ ఆన్ సంథింగ్, ఓకేనా, దట్ ఈజ్ ఇన్కరింగ్ ద లయబిలిటీ ఫర్ సమ్ బెనిఫిట్ కోసం మనం ఎక్స్పెండిచర్ చేయడాన్ని ఏమంటారు? ఎక్స్పెండిచర్ అంటారు. క్లియర్? సో ఎగ్జాంపుల్స్ ఏంటి? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కానీ, పర్చేజ్ ఆఫ్ మిషనరీ కానీ, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో దిస్ ఇస్ ద టర్మ్ ఎక్స్పెండిచర్. అదే ఇక్కడ ఆ బెనిఫిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అన్నది ఈజ్ ఎగ్జాస్టెడ్ వితిన్ 1 ఇయర్. అంటే ఆ వితిన్ 1 ఇయర్లోనే మనకి దాని యొక్క బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట. అంటే బియాండ్ 1 ఇయర్ దానివల్ల మనకి బెనిఫిట్ ఏమీ రాదు. ఓకే, ఇప్పుడు ఏదైనా మనం ఎక్స్పెండిచర్ చేసాము అంటే వితిన్ 1 ఇయర్లోనే దానివల్ల మనకి బెనిఫిట్ వచ్చేస్తుంది. బియాండ్ 1 ఇయర్ మనకి దానివల్ల బెనిఫిట్ ఏమీ రాదు. ఆ ఎక్స్పెండిచర్ని ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, బెనిఫిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎగ్జాస్టెడ్, అంటే నిలిచిపోతుంది వితిన్ ఇయర్. ఒక సంవత్సర కాలంలోనే మనకి దీని యొక్క బెనిఫిట్ అనేది నిలిచిపోతుంది. సో దాన్ని ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్లియర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గూడ్స్ని కొంటాం కదా రీసేల్ చేయడం కోసం. సో గూడ్స్ని ఒక స్టాక్ని కొనేటప్పుడు ఏదైతే మనం ఎక్స్పెండిచర్ చేస్తామో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే బియాండ్ 1 ఇయర్ ఉంచుకోము స్టాక్ని కదా, తనకు ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. సో వితిన్ 1 ఇయర్లోనే కొంత మంత్స్లోనే మన స్టాక్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ జరిగిన, ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమైనా అయినా, అండ్ ఈ గూడ్స్ని సెల్లింగ్ చేయడం కోసం, డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఏమైనా ఎక్స్పెన్సెస్ అయినా, అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయన్నమాట. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలుసుకోండి. వితిన్ ఇయర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెనిఫిట్ అనేది బియాండ్ 1 ఇయర్ ఉందనుకోండి, మోర్ దాన్ 1 ఇయర్ ఉందనుకోండి, దట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈజ్ ట్రీటెడ్ ఎస్ ఎన్ ఎసెట్ అనమాట ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను, పర్చేసింగ్ ఆఫ్ మిషనరీ, పర్చేసింగ్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పర్చేసింగ్ ఆఫ్ మిషనరీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
పర్చేసింగ్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బికాస్ ఇవేంటంటే బియాండ్ 1 ఇయర్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మిషనరీ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలం పనిచేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ దాన్ని డిప్రిషియేషన్ ఉంటుంది, కానీ మిషనరీ నుంచి మనకి బెనిఫిట్ ఉంటుంది కదా సార్. సో ఇక్కడ మనం 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మిషనరీ మీద, రైట్? 1 టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాం మిషనరీ మీద, ఎవ్రీ ఇయర్ చేయము కాబట్టి దిస్ ఈజ్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్, రైట్? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ పర్చేజ్ ఆఫ్ మిషనరీ అండ్ ఫర్నిచర్. క్లియర్? ఎక్కడైతే మనకి ఎక్స్పెండిచర్ చేయడం వల్ల బెనిఫిట్ అనేది బియాండ్ 1 ఇయర్ ఉంటుందో దానిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎక్కడైతే మనకి బెనిఫిట్ అనేది వితిన్ 1 ఇయర్ ఉందనుకోండి, ఆ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, అండ్ నౌ ఇన్కమ్. వాట్ యూ మీన్ బై ఇన్కమ్? ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్, రైట్? రెవెన్యూ అంటే ఏంటి? మనకి మనీ జనరేట్ అయ్యింది. అండ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్. సో హియర్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్, రైట్? రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎక్స్పెండిచర్ ఒక 1 లాక్ అయింది. ఓకే, మీకు బిజినెస్ జరగడం వలన రెవెన్యూ ఎంత జనరేట్ అయింది? 2 లాక్స్ అయింది అనుకోండి. సో హియర్ రెవెన్యూ ఈజ్ 2 లాక్స్ మైనస్ ఎక్స్పెండిచర్ 1 లాక్, దెన్ యువర్ ఇన్కమ్ ఈజ్ 1 లాక్. సో ఇది పాజిటివ్ నేచర్లో ఉంటే ప్రాఫిట్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్, దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్, రైట్? ఇఫ్ యువర్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ తక్కువగా ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ ఎఫెక్ట్, దెన్ దట్ దేర్ ఇస్ అ లాస్ అక్కర్ ఇన్ ద బిజినెస్. అర్థమైందండి? సో ఇన్కమ్ అంటే మీరు అక్కడ మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి? రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్. అండ్ నెక్స్ట్ ఇన్వాయిస్ అంటే ఏమిటి? ఇన్వాయిస్ అంటే ఇట్ ఈస్ ఎ బిజినెస్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ బిజినెస్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ వెన్ వన్ సెల్ గూడ్స్ టు ద అనదర్. ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఐటమ్ని ఆర్డర్ పెట్టారనుకోండి, ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో లేకపోతే ఏదైనా ఆన్లైన్ సైట్స్లోని, మీ మనకి పార్సెల్తో పాటు ఒక పేపర్ వస్తుంది, ఇన్వాయిస్ పేపర్. దాన్ని ఏమంటారు? బిజినెస్ డాక్యుమెంట్. దానిలో ఏముంటుంది? సెల్లర్ యొక్క నేము అడ్రస్ ఉంటుంది, అలాగే కొన్న వ్యక్తి యొక్క, బయ్యర్ యొక్క నేము అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా జిఎస్టీ డీటెయిల్స్ ఉంటాయి, ఎంత కమ్మారో ఉంటుంది, డేట్ ఆఫ్ సేల్ ఉంటుంది, అవునా? సో క్లియర్ ఎవ్రీథింగ్ అంత డిస్క్రిప్షన్ నీట్గా ఉంటుంది. ఎన్ని క్వాంటిటీ, ఎంత ప్రైస్కి అమ్మారు, ఏంటి ఐటమ్ అమ్మారు, అన్నీ కూడా ఇన్వాయిస్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ బిజినెస్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ వెన్ వన్ సెల్ గూడ్స్ టు ది అనదర్. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ని ఇంకొకరికి అమ్మినప్పుడు ఇస్తామో దానిని ఇన్వాయిస్ అంటారు. ఇట్ ఈస్ ఎ బిజినెస్ డాక్యుమెంట్. ఇన్వాయిస్ ఈజ్ డాష్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ డాక్యుమెంట్. సో ఏంటేంటి ఉంటాయి ఈ స్టేట్మెంట్లో అన్నది? ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెల్లర్ అండ్ బయ్యర్, అండ్ ఏ డేట్న సేల్ చేశారు, అండ్ క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ విత్ క్వాంటిటీ అండ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్ అంటే ఇవన్నీ కూడా టెర్మినాలజీ అండి. మనకి అకౌంట్స్లో వచ్చిన టర్మ్స్ అన్ని, ఈ టర్మ్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈజీగా ఈ టర్మ్స్ డెఫినేషన్స్ కూడా మనకు అడుగుతారు. ద ఎకనాలజ్మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్డ్ ఈజ్ డాష్. ఇట్ ఈస్ ఎ రిసిప్ట్. రిసిప్టా, ఇన్వాయిసా, ఓచరా అని అడుగుతారు, రైట్? ఎకనాలెడ్జ్మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్డ్, మనం మనీ ఇచ్చిన తర్వాత ఏదైనా మనం ఎవరికి దగ్గరైనా ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు లేదంటే ల్యాండ్ ఏదైనా కొనేటప్పుడు ఏం చేస్తామంటే కొంత అమౌంట్ని అడ్వాన్స్గా పే చేస్తాం, రైట్? సో అప్పుడు తర్వాత మనం అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. అంటే దేనికి? మాకు ఇంత క్యాష్ ఇచ్చారు, మేము ఇంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాము అని ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. సో హియర్ రిసిప్ట్ ఈజ్ ఎ నథింగ్ బట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్డ్. ఇట్ ఈజ్ ఇష్యూ టు ద పార్టీ పేయింగ్ క్యాష్. ఓకే, సో ఇక్కడ రిసిప్ట్స్ దేని మీద మనకు ఫామ్ అవుతాయి? ఇట్ ఈస్ బేసిస్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ ఎంట్రీస్ ఇన్ ద క్యాష్ బుక్. సీ హియర్, మీకు ఇంతకుముందు చెప్పాను క్యాష్ బుక్, సేల్స్ బుక్ అండ్ 2 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, రైట్? రిసిప్ట్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ఎంట్రీస్ ఇన్ ద క్యాష్ బుక్. సో క్యాష్ బుక్లోని ఎంట్రీస్ అన్నీ దేని మీద బేస్ చేసుకొని ఎంటర్ చేస్తారు? రిసిప్ట్స్ని తీసుకొని ఎంటర్ చేస్తారు. క్యాష్ బుక్లోని ఎంట్రీస్ ఏం బేస్ చేసుకొని ఎంటర్ చేస్తారు? రిసిప్ట్స్ని బేస్ చేసుకొని ఎంటర్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ఏంటి? సీ హియర్, ఇంతకుముందే ఇక చెప్పాను, ఎప్పుడైతే రెవెన్యూ
ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ ఎక్కువగా వస్తుందో దాన్ని ఏమంటారు ప్రాఫిట్ అంటే ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ పీరియడ్ ఓవర్ ఇట్స్ రిలేటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ఎన్ అకౌంటింగ్ ఇయర్ ఇస్ ఎ ప్రాఫిట్ రైట్. సో హియర్ ప్రాఫిట్ విల్ ఇంక్రీజెస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద బాండ్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి బిజినెస్లోని, సో ఖచ్చితంగా ఏం చేస్తారు ఓనర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెడతారు, సో ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు రైట్. ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఓనర్. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ, వెన్ రెవెన్యూ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిట్కి గెయిన్కి తేడా ఏంటి? రైట్, ఏ ప్రాఫిట్ దట్ ఎరైజెస్ ఫ్రమ్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఆర్ ద ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ వైల్ బిజినెస్? సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఒక బిజినెస్కి అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, అంటే ఏదైనా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఉంటుంది. దాన్ని సేల్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ని గెయిన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తూ ఉండగా ఒక బిల్డింగ్ని కొన్నారనుకోండి, 10 లక్షల రూపాయలకి బిల్డింగ్ కొన్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అని 50 లక్షల రూపాయలకు అమ్మారనుకోండి. మీరు కొన్నప్పుడు వాల్యూ 10 లక్షలు, మీరు అమ్మినప్పుడు దాన్ని 50 లక్షలకు అమ్మారు, అంటే 40 లాక్స్ మీకు గెయిన్ అన్నమాట. సో ఇది ప్రాఫిట్ దట్ ఎరైజెస్ ఫ్రమ్ ద ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ఏ సారీ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు ద బిజినెస్ రైట్. సచ్ ఎస్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అవ్వచ్చు, బిల్డింగ్ ఏ కోర్ట్ కేస్ అవ్వచ్చు, ఎప్రిసియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ అవ్వచ్చు, క్లియర్? దాన్ని గెయిన్ అంటారు. సో ఇక్కడ ప్రాఫిట్కి గెయిన్కి డిఫరెన్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. క్లియర్? విన్నింగ్ ఏ కోర్టు కేసు, మీకు బిజినెస్కి సంబంధించి ఏదైనా కోర్టు కేసు నడుస్తుంది అనుకోండి, మీరు విన్ అయ్యారనుకోండి, దెన్ దట్ ఈజ్ యువర్ గెయిన్, నాట్ ప్రాఫిట్. ఓకే, ఏదైనా మీకు అసెట్స్ ఉన్నాయి, వాటి యొక్క వాల్యూ పెరిగింది, ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ వాల్యూ మనకి పెరుగుతూ ఉంటుంది, సో ఎప్రిసియేషన్ ఇన్ ద అసెట్స్, దెన్ దట్ ఈస్ ఏ గెయిన్. నెక్స్ట్, వెన్ లాస్. లాస్ ఈజ్ నథింగ్ బట్ వెన్ రెవెన్యూ ఈజ్ లెసర్ దాన్ ద ఎక్స్పెన్సెస్, దట్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ అ ప్రాఫిట్, ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అ లాస్ రైట్. డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ ఇయర్ ఇఫ్ యు ఆర్ ఇన్కర్డ్ విత్ మోర్ ఎక్స్పెన్సెస్ దాన్ రెవెన్యూ దెన్ ఇట్ ఈస్ ఎ లాస్ రైట్. సో లాస్ రావడం వల్ల ఏం జరుగుతుంది? లాస్ రావడం వల్ల ఏం జరుగుతుంది? ఓనర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రాఫిట్ ఎక్కువగా అవుతే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, లాస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి రైట్. సో హియర్ ఇట్ ఆల్సో రిఫర్స్ టు ద మనీ ఆర్ మనీ వర్త్ లాస్ట్ వితౌట్ రిసీవింగ్ ఎనీ బెనిఫిట్ ఇన్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆర్ గూడ్స్ లాస్ట్ బై థెఫ్ట్ ఆర్ ఫైర్ యాక్సిడెంట్ ఆర్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్స్ ద లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్, అంటే అగ్ని ప్రమాదం జరిగి గూడ్స్ పాడైపోయినా లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ బిల్డింగ్ మొత్తం నాశనం అయిపోయినా ఇవన్నీ కూడా లాస్ కిందకి వస్తాయన్నమాట. సో ఇట్ ఈస్ ఎ లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. క్లియర్? దిస్ ఈజ్ లాస్. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కౌంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. సో వాట్ ఈజ్ ట్రేడ్ డిస్కౌంట్, వాట్ ఈజ్ క్యాష్ డిస్కౌంట్? డిస్కౌంట్ అంటే ఏంటండి, మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నప్పుడు దాని మీద 15% ఆఫర్ అనో, 35% 50% ఆఫర్ అనో ఉంటుంది, అవునా? సో దాన్ని డిస్కౌంట్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ డిడక్షన్ ఇన్ ద ప్రైస్. డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ డిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్. గూడ్స్ అమ్మినప్పుడు దాని ప్రైస్ మీద ఏదైతే డిడక్షన్ ఇస్తారో దాన్ని డిస్కౌంట్ అంటారు. అయితే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఆఫరింగ్ డిడక్షన్ ఆఫ్ ద అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ లిస్ట్ ప్రైస్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్. గూడ్ అమ్మేటప్పుడు మనకి ఏదైతే పర్సంటేజ్ డిడక్షన్ చేస్తున్నారో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ డాష్ డిడక్షన్ ఆఫ్ అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ లిస్ట్ ప్రైస్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ ద గూడ్. అంటే పర్టికులర్ టైం ఎప్పుడైతే అమ్ముతున్నారో అప్పుడు ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నప్పుడే 50% డిస్కౌంట్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనుకోండి, 50% డిస్కౌంట్ ఎంత, 500 రూపీస్కి అమ్ముతున్నారని, సో దట్ ఈస్ అ ట్రేడ్ డిస్కౌంట్. క్లియర్? ఇంకా సెకండ్ థింగ్, క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ బేస్ మీద మీరు ఏదైనా గూడ్స్ తీసుకొచ్చారు, అంటే ఈఎంఐల రూపంలో తీసుకున్నారు, మీకు ఆ బయ్యర్ ఏంటంటాడంటే మీరు 6 మంత్స్ ఈఎంఐ తీసుకున్నారు, సో 6 మంత్స్ ఈఎంఐని ఆన్ టైంలో పే చేసినట్లయితే మీకు నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది అని చెప్తారనమాట, దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. అర్థమైందా? అంటే ఇక్కడ టైమ్లీ పేమెంట్ అనమాట. క్రెడిట్ బేసిస్ మీద తీసుకున్నటువంటి గోడ్కి రీటైలర్, అంటే ఇక్కడ
టైమ్లీ పేమెంట్ జరిగింది అంటే ఆన్ ద అమౌంట్ పేయబుల్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాష్ డిస్కౌంట్. సో ఇట్ క్యాష్ డిస్కౌంట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్సెంటివ్ దట్ ఎంకరేజెస్ ద ప్రాంప్ట్ పేమెంట్ బై ద డెటర్స్. అంటే ఇక్కడ ఏంటి, ఎస్ క్యాష్ డిస్కౌంట్ ఉంది, మనం 6 మంత్స్లో పే చేసేస్తే మనకి ఇంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి ఎన్ టైంలో పే చేస్తే బెటర్ అని చెప్పేసి డెటర్స్ అనుకుంటారు. డెటర్స్ అంటే ఎవరు, రుణగ్రహీతలు, అప్పులు తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ టైంలో పే చేస్తే మనకి మంచిగా క్యాష్ డిస్కౌంట్ వస్తుంది అని అనుకుంటారు అనమాట. సో ఇది క్యాష్ డిస్కౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు ఎంకరేజింగ్ ద ప్రాంప్ట్ పేమెంట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, క్యాష్ డిస్కౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంకరేజింగ్ ద ప్రాంప్ట్ పేమెంట్స్ బై ద డెటర్స్. క్లియర్? ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ వన్ ఓచర్. ఓచర్ అంటే ఏంటి? సో ఏదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుందో మనకి ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఓచర్. ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఓచర్. సో హియర్ మనం గూడ్స్ని కొంటాం, క్యాష్ పెట్టి కొంటాం, రైట్? వీ గెట్ ఎ క్యాష్ మెమో. ఇఫ్ వీ బై ఆన్ క్రెడిట్ బేసిస్ వీ గెట్ ఎన్ ఇన్వాయిస్, రైట్? సో వెన్ వీ మేక్ ఎ పేమెంట్ వీ గెట్ ఎ రిసిప్ట్ అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఓచర్స్ కిందకే వస్తాయన్నమాట. సో వీ గెట్ ద రిసిప్ట్స్, వీ గెట్ ద ఇన్వాయిస్, వీ గెట్ ద క్యాష్ మెమో, రైట్? సో ఆల్ దీస్ ఈజ్ ఏ ఇట్స్ లైక్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్కి ఏవైతే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఓచర్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది డెటర్స్కి ఎంతో కొంత అమౌంట్ అప్పిచ్చింది అనుకోండి. బిజినెస్ సినారియోలోని అమౌంట్ విచ్ ఆర్ ఓవర్ డ్యూ టు ఏ బిజినెస్ ఓనర్ బై దేర్ డెటర్స్ అండ్ దే ఆర్ డిక్లేర్డ్ ఇర్రికవరబుల్. ఓకేనా? అవి ఎప్పటికీ రికవరబుల్ కావు, వాటిని ఏమంటారు, బ్యాడ్ డెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఎంటిటీ ఉంది, మీరు గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద ఇచ్చారు, సో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికీ మీకు మనీ అనేది రికవరీ అవ్వదు. దే విల్ నాట్ పే టు యూ, రైట్? సో హియర్ ద అమౌంట్ విచ్ ఆర్ ఓవర్ డ్యూ టు ఏ బిజినెస్ ఓనర్ బై దేర్ డెటర్స్ అండ్ దే ఆర్ డిక్లేర్డ్ ఇర్రికవరబుల్. ఇర్రికవరబుల్ ద వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాడ్ డెట్స్. ఓకే? అండ్ నెక్స్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి? విత్డ్రా చేయడం. విత్డ్రా ఆఫ్ ద మనీ ఆర్ గూడ్స్ బై ద ఓనర్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ ఈజ్ నోన్ యాజ్ డ్రాయింగ్స్. ఓకే? సో బిజినెస్లోని ఓనర్ ఉంటారు కదా, ఓనర్ విల్ ఇన్వెస్ట్ ద క్యాపిటల్. క్యాపిటల్ విల్ షో ఇన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్, రైట్? సో ఓనర్ ఎప్పుడైతే బిజినెస్లోని మనీని తీసుకోవడం, తన పర్సనల్ యూజ్ కోసం మనీ తీసుకోవడము, లేదా గూడ్స్ని తన పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నారనుకోండి, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్ విల్ రిడ్యూస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఓనర్. లాస్ విల్ రిడ్యూస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఓనర్. ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఓనర్. క్లియర్? అండ్ నెక్స్ట్ పర్చేజెస్. పర్చేజ్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ ప్రొక్యూర్డ్ బై ద బిజినెస్ ఆన్ ఎ క్రెడిట్ అండ్ ఆన్ క్యాష్ ఫర్ యూజ్ ఆర్ సేల్. సో ఇక్కడ ఏంటంటే మన బిజినెస్కి కావాల్సినటువంటి గూడ్స్ అన్నింటినీ క్రెడిట్ బేస్ మీద అయినా కొనొచ్చు, లేదా క్యాష్ ఇచ్చి, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చైనా సరే కొనొచ్చు. సో దాన్ని పర్చేజ్ అంటారు. సో ట్రేడింగ్ కన్సర్న్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ట్రేడింగ్ కన్సర్న్ అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏమీ జరగదు, అంటే రా మెటీరియల్స్ తీసుకొని అక్కడ గూడ్ ఏంటి తయారవ్వదు. డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తారంటే రీటైలర్స్ హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అమ్ముతారు. ట్రేడింగ్ కన్సర్న్లో ఆ విధంగా ఉంటుంది. సో పర్చేజెస్ ఆర్ మేడ్ ఆఫ్ మర్చెండైజ్ ఫర్ రీసేల్ విత్ ఆర్ వితౌట్ ప్రాసెసింగ్, ట్రేడింగ్ కన్సర్న్లో అయితే. క్లియర్? ట్రేడ్ మనకి పర్చేజెస్లో ట్రేడింగ్ కన్సర్న్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ఉంటుంది. సో ఇక్కడ పర్చేజ్ యొక్క గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద కొనొచ్చు, క్యాష్ డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి మనం గూడ్స్ని కొనొచ్చు, రైట్? ట్రేడింగ్ కన్సర్న్లో చూసుకుంటే పర్చేజెస్ ఆర్ మేడ్ ఆఫ్ మర్చెండైజ్ ఫర్ రీసేల్ విత్ ఆర్ వితౌట్ ప్రాసెసింగ్. ఓకే? బట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో రా మెటీరియల్స్ ఆర్ పర్చేస్డ్, ప్రాసెస్డ్ ఫర్దర్ ఇన్ టు ఫినిష్డ్ గూడ్స్ అండ్ దెన్ సోల్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ రా మెటీరియల్స్ అన్ని కొంటారు, కొనేసిన రా మెటీరియల్స్ ద్వారా ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తారు, ఆ తర్వాత ఆ గూడ్ని అమ్ముతారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ జరుగుతుంది. సో హియర్ పర్చేజెస్ మే బీ క్యాష్ పర్చేజెస్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. క్లియర్? పర్చేజెస్ మే బీ క్యాష్ పర్చేజెస్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. పర్చేజెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, క్యాష్ పర్చేజెస్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, రైట్? సేల్స్లో అలాగే మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. అదేవిధంగా పర్చేజెస్లోని క్రెడిట్ పర్చేజెస్,